కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ కొలనూరు గ్రామశాఖ ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో 50 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో యువకులు చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నూతన బాధ్యతలు తీసుకున్న తర్వాత యువత ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలు 2023 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రుక్మిణి ఎల్లయ్య ప్రభాకర్, యూత్ అధ్యక్షులు బొర్రా రవీందర్, మండల నాయకులు తిరుపతి యాదవ్, దేవరాజ్, హరీష్, గణేష్, దేవేందర్, కమలాకర్, భూమేష్, ఎల్లయ్య, సత్యం పాల్గొన్నారు. కమలాకర్ గారు, మరి నిన్న రోజు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో తీసుకున్నటువంటి వ్యతిరేక విధాన నిరసనగా మన పార్టీలో చేరడానికి ముందుకొస్తున్న వారిని స్వాగతించాలని, అదేవిధంగా మాజీ ఎంపీ గణేష్ గారికి కూడా చాలామంది పెద్దలు ఆహ్వానించిన మేరకు రావడం, ఇప్పుడే చాలామంది పెద్దలు గ్రామంలో కీలకమైనటువంటి స్థానంలో వారు, మరి ఇప్పుడు భూమయ్య గారికి చాలామంది యువకులు పేరు పేరున కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు చేరినటువంటి పరిస్థితుల్లో మీ కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ గ్రామం, ఈ మండలం, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో కూడా మనం పాల్పంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అనుగుణంగా రాబో రోజులు చేసే ఉద్యమాలకు మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆలోచన చేయమని ప్రజలకు ఈరోజు మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఈ సందర్భంలో ఉంది. గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో కేంద్రంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభిషేకం కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదు మీరు ఆలోచించేది. ఈరోజు ప్రజలు మనం అడగాల్సిన అవసరం ఉంది. ఆనాడు 75 రూపాయలు పెన్షన్ రాసే 200 చేస్తే ఈరోజు 2000 పెన్షన్ ఇస్తున్నారు పెద్ద అంటుండ్రు. ఆ రోజు 200 రూపాయలు తీసుకొని సరుకుల కోసం కిరాణం కొట్టుకపోతే ఏ సంచి నిండిందో ఇప్పుడు 2000 కూడా అదే సంచి తిరుగుతుంది. అవునా కాదు ఆలోచించేయండి. 2000 కూడా 200 ఈరోజు 190 రూపాయలు 180 రూపాయలు కిలో నూనె అయిందంటే ఆలోచించమని కోరుతున్నాం. ఆనాడు సార్ తండాలకు తండ ముద్ద కూడా 3 తండాలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పని ఆ తదుపరి కొలనూరు గ్రామంలో ముందుకు రావడం అభినందనీయం. మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో రావడానికి మీ అందరూ కూడా కృషి చేయని చెప్పని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదే నమస్కారం.